మరి లెఫ్ట్ పార్టీలు సిపిఐ సిపిఎం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం సన్నిద్ధమైంది. ఎందుకో తెలుసా? నిన్న హరీశ్వరరావు మాట్లాడినటువంటి మాటలు మీరు గుర్తు చేసుకోవాలి. ఈరోజు మామక దగ్గ అల్లుడు గర్జ తీరితే గడ్డకెక్కేటటువంటి ఈ దొంగ నాయకులను చూసి మీరు ఏదో వాపును చూసి బల్పు అనుకుని ఆళ్లతో పాటు మీరు మొన్న మునుగోడు ఎన్నికల్లో పనిచేసిండ్రు. మరి గర్జ తీరిందే అక్కడ గెలిపిస్తే అయిపోయింది. మీ మీ గర్జున్నంత వరకు పని చేయించుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు ఏమంటున్నాడు, నిన్న వాళ్ళ సొంత నియోజకవర్గంలో మాట్లాడుతూ ఈ ఎర్ర జెండా మోసేవాడే లేడు అంట. మరి మీ పార్టీలనే మొత్తం కలుపుకొని వాళ్ళని మొత్తం పని చేయించుకొని వాళ్ళ కార్యకర్తలు లేకుండా చేసి అన్యాయం చేసినటువంటి మీరే మళ్ళీ ఎర్ర జెండా మోసేటటువంటి వాళ్ళు లేరు అని మిమ్మల్ని అవమానిస్తున్నా కూడా మీరు ఇంకా ఆత్మాభిమానాన్ని చంపుకొని అక్కడ ఎలా ఉంటున్నారో నాకు తెలియదు కాదు, తెలీదు. కానీ నేననేది ఒకటే మాట, మేము మా కాంగ్రెస్ కానీ తెలంగాణ ప్రజలు కానీ లెఫ్ట్ భావజాలాలు ఉన్నవాళ్ళు కానీ అండి, నిజంగా ఆనాడు ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి మీరు ఈరోజు వాళ్ళ దగ్గర ఉండి ఇంకా ఆత్మగౌరవాన్ని చంపుకుంటే మంచిది కాదని, ఎంత తొందరగా ఈ విషయంలో ఆలోచిస్తే అంత మంచిది అనే విషయాన్ని మీకు తెలియజేయడం కోసమే ఒక చిన్న నా ఈ ప్రయత్నము. అందులో భాగంగా ఈ నిన్న హరీష్ రావు మాట్లాడినటువంటి మాటలు, ఢిల్లీలోనంట ఈసారి బీజేపీని గద్దె దింపడానికి మేమే ముఖ్య పాత్ర వహిస్తాము, మేమే పాత్ర ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా బీజేపీని ఓడించడానికి అన్నట్టుగా మాట్లాడిండు. కానీ నాకు అర్థం కాలేదు, ఒక్కసారి హరీష్ రావు గుర్తు చేసుకోవాలి, మేమే కేంద్రంలో అధికారంలోకి వస్తాం, మా మామనే మొత్తం అన్ని పార్టీలకి చైర్మన్ గా ఉంటాడు, మేమే ఇక్కడి నుంచి మొత్తం ఫండింగ్ పంపిస్తాము అని కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు వల్ల అప్పుడే మర్చిపోయినావా? ఎందుకంటే మతి భ్రమించినట్టుంది, తెలంగాణలో ఓడిపోతాం, కేంద్రంలో ఏ స్థాయి ఉండదు కాబట్టి మేమే ఈ రోల్ పోషిస్తాం కేంద్రంలో అంటున్నారు, తెలంగాణ నుంచి టికానా పెట్టాబేడా సదురుకోబోతున్నారని తెలంగాణ